పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడివైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన సర్వశక్తి గల నామమున బట్టి మా ప్రభువు మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా స్తోత్రములు స్తుతులు అర్పించుకుంటూ ఈ వారమంతా మమ్మలను క్షేమముగా సజీవులుగా ఉంచి సజీవుడివైన మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి నా తండ్రి క్రీస్తునందు మిమ్మల్ని ఘనపరచడానికి మా జీవితాలను పరీక్షించుకోవడానికి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి నాయన మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి తలలు వంచిన పిల్లలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియమైన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని తండ్రి వింటున్న మాటలు విని విడిచిపెట్టి వారం కాకుండా విడిచిపెట్టి మమ్మల్ని మేమే మోసపుచ్చువని వారం కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం కలిగించమని తల్లు వంచిన పిల్లలందరినీ టీవీ ద్వారా వీక్షిస్తూ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కుటుంబంలో శాంతి సమాధానం ఉంచమని నాయన ఆరోగ్య సమస్యల నుంచి విడిపించమని ఆయన ఆర్థిక భారముల నుండి ఇబ్బందుల నుంచి దూరపరచమని విడిపించమని కోరుకుంటూ తండ్రి మెట్టుకు మిమ్మల్ని ప్రేమించే విషయంలో మీ చిత్తాన్ని అనుసరించేటువంటి క్రమంలో మీ బిడ్డలందరినీ కూడా నడిపించమని మీ మాటలు అర్థం చేసుకునేటువంటి మంచి హృదయం నీ పిల్లలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అబద్ధ బోధకుల గురించిన సందర్భాలను మనము ఆలోచన చేస్తున్నాం. ఈ అబద్ధ బోధకులు ముఖ్యంగా మూడు విధాలుగా ఉన్నట్లుగాను అందులో వెలుపల నీతిమంతులుగా కనిపించేవారు, వేషం వేసుకున్నవారు మొదటి జాబితా. రెండు, పాత నిబంధన ప్రవక్తలకు, పాత నిబంధన అబద్ధ ప్రవక్తలకు వారసులుగా ఉన్నవారిని. మూడు, వంచకులైనటువంటి వారు. మొదట దేవుని పిలుపుతో వచ్చినట్లుగా యథార్థంగా ప్రారంభించి తర్వాత కాలంలో గర్వము, ధనము, స్త్రీ వ్యామోహము, ఇలా ఏదైతే మరి వారికి ఏదైతే ఎక్కువ అవుతుందో, ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి కొంతకాలానికి కాస్త సంపాదించగానే వచ్చేటువంటి గర్వంతో అయితే కానివ్వండి, శరీర కార్యాలు, శరీరాశలకు, లోకానికి, లోక సుఖాలకు లోనయ్యి తర్వాత వేషధారులుగా మారిపోతున్నవారు. అలాగే రావటం రావటం సాతాను మోసంతో, అబద్ధంతో, కుయుక్తితో వచ్చేటువంటి జాబితా మనకు కనిపిస్తుంది. అందులో మనం వెలుపల నీతిమంతులుగా కనబడే వారి గురించి తెలుసుకున్నాం. వీళ్ళంతా కూడా వారి మతమును ప్రకటించేవారని, అంటే వారు నమ్మిన మతము, వారు తెలుసుకున్న విషయాల్ని దేవుడు చెప్పమన్న పరిస్థితుల్లో కాకుండా వారికి తెలిసినట్లుగా వారు ఎరిగినదే చెప్తూ ఉంటారు, వారి అనుభవాన్ని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు వారికి తెలిసిన మేరలో మాత్రమే మాట్లాడతారు. కానీ దేవుని సేవకుడు దేవుని ఉద్దేశాన్ని చెప్పాలి, దేవుని ఉద్దేశాలని పరిపూర్ణంగా, దేవుని సంకల్పం అంతా చెప్పాలి. దేవుని సంకల్పం అంతా చెప్పకుండా మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది తమ సొంత ఉద్దేశాలని, అంటే తమ జ్ఞానాన్ని బట్టి చెబుతున్నారు. ఇంకా యేసు ప్రభు వారు హెచ్చరించినట్లుగా సొంత మహిమను, అంటే సొంత ఘనతను వెతికేవారుగా కనబడుతున్నారు. ఎందుకంటే బోధ ఎవరిని గురించి ఉండాలి అంటే వినుట వల్ల విశ్వాసం కలగాలి, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలగాలి. అంటే ఒకరికి విశ్వాసం కలగాలంటే క్రీస్తుని గురించి వినాలి. క్రీస్తుని గురించి వినాలంటే ప్రకటించేవారు ఎవరి గురించి ప్రకటించాలి? క్రీస్తుని గురించే ప్రకటించాలి. అందుకే క్రీస్తు బోధ అన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట చూస్తే 16వ వచనం నుంచి చదివితే, అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అన్నాడు. వాళ్ళకు ఒక ఆశ్చర్యం కలిగింది యేసు ప్రభు బోధిస్తుంటే. యేసు ప్రభు వారి బోధకిని ఈరోజు చాలామంది అబద్ధకుల బోధకిని చిన్న వ్యత్యాసం యేసు ప్రభు వారి నోటి నుండి విందాం. సగం పండకైనప్పుడు 14వ వచనం, యేసు దేవాలయమునకు వెళ్ళి బోధిస్తున్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అది విషయం చూడండి, యేసుక్రీస్తు వారు చదువుకోలేదంట. అది అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి యూదులకి, పరిసయ్యులు అందరికీ కూడా ఆ సంగతి తెలుసు.
ఒకవేళ ఆయన ఎంత చదువుకున్నాడో కానీ ఆయన చదువుని బట్టి అయితే ఆయనకున్న ఆయన మాట్లాడే మాటలు ఆయనకు చదువుకు తగ్గట్టుగా లేవు. పండితుల్లా మాట్లాడుతున్నాడు, పాండిత్యము ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చదువుకునని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే ఆయన చెబుతున్న సమాధానం చూడ ఎలా ఉందో, మీకంటే నేను తెలివైన వాడినని, నాకు అన్ని తెలుసని, నన్ను మించిన వారు లేరని, నేనే జ్ఞానమని, నేను దేవుని జ్ఞానమని, దేవుని శక్తని, నేనే లోకానికి దేవునిగా దిగివచ్చిన, నాకు ఎదురు లేదన్నటువంటి భావనలో కాకుండా, అలాంటి ఆలోచన ఎంత మాత్రమునో కూడా ఆయన నోట నుండి రాకుండా, నేను చేయబోధ నాది కాదు అని చెప్పాడు స్పష్టంగా. నేను చేయబోధ నాది కాదు. ఇప్పుడు నేను కూడా బోధ చేస్తున్నాను, ఈ బోధ నాదా యేసుక్రీస్తు వారిదా? యేసుక్రీస్తు వారిదే నేను చెప్పాలి. యేసుక్రీస్తు వారే నాది కాదని చెప్పారు. నాది కాదని ఎవరిదని చెప్పారు? మరి నన్ను పంపిన తండ్రిది, నన్ను పంపింది ఆయన, తండ్రి పంపించాడని చెప్పారుగా. కనుక యేసుక్రీస్తు వారి బోధ ఎవరిది? పంపిన తండ్రిది. మరి మమ్మల్ని ఎవరు పంపించారు? తండ్రి, నీవు నన్ను పంపినట్టే నేను కూడా వీరిని లోకంలోనికి పంపుతున్నాను కదా. 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం, అక్కడ చెప్పిన మాట చూద్దాం. మరి ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. 16:17 చూస్తే 18, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యమే సత్యమని చెప్పిన తర్వాత ఆ సత్యం పట్టుకుని వీళ్ళు వెళ్ళాలి. నీవు నన్ను పంపిన ప్రకారం, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ట చేయబడాలి. వారును సత్యమునందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను. అంటే నాలాగనే వాళ్ళు ఉండాలి. ఆ విషయం చూడండి ఎలా ఉందో. నీవు నన్ను లోకానికి ఎలా అయితే పంపించావో, లోకానికి తండ్రి పంపినప్పుడు తండ్రి క్రీస్తును సత్యమునందు ప్రతిష్ట చేసి పంపించాడు. అందుకని నేను కూడా వారిని అలాగే పంపిస్తున్నాను అన్నాడు. వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను. శిష్యుల కోసం నిన్ను నేనేం చేస్తున్నాను? ప్రతిష్ట చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి కొరకు మాత్రమే అంటే శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు. వీళ్ళతోటే ఇది ఆగిపోదు, వీళ్ళతోటే ఈ సువార్త అంతమైపోదు, వీళ్ళతోటే ఈ సత్యం వాక్యము ఆగిపోదు. ఈ సత్యం ఆగిపోకూడదు. మరి ఏం చేయాలి? వారి వాక్యము వలన, వారి వాక్యం, వాక్యం వారిదా? ఇప్పుడు వాక్యం వారిదా? దేవుని వాక్యం ఎవరు చెప్తున్నారో వారిదన్నట్టుగా అక్కడ భావన. కనుక ఇక్కడ ఉంది కదా వారి వాక్యం అని అని అనుకోవచ్చు. కానీ ఎవరు చెప్పినా వాక్యం వాళ్ళది కాదు, వాక్యం టోటల్గా కన్న తండ్రిది. కనుక దేవుని మాటలు చెప్పాలి తప్ప వారి వాక్యం అంటూ ఉండదు. నా సొంత వాక్యం అంటూ ఏమి ఉండదు. నా మాటలు వాళ్ళకి ఇచ్చాను, నేను వాళ్ళని, వాళ్ళ కోసం నన్ను నేను ప్రతిష్ట చేసుకున్నాను, వారు కూడా సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అంటూ అడుగుతున్నాడు తండ్రిని. అంటే ప్రతిష్ట సత్యములో చేయబడితే ఆ ప్రతిష్ట చేయబడినటువంటి సత్యాన్ని వాళ్ళు ప్రకటించాలి. అది వారి వాక్యంగా చెప్పబడుతుంది. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ. చూసారా, యేసుక్రీస్తు వారిని గురించి వింటే యేసుక్రీస్తు వారి అంటే విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. కాబట్టి నా యందు ఇప్పుడు వాళ్ళు వాక్యం విన్నప్పుడు ఎవరి మీద విశ్వాసం పెరగాలి? ఎవరైనా బోధకుడు వాక్యం ప్రకటిస్తే యేసుక్రీస్తు నందు విశ్వాసం పెరగాలి. నా మీద పెరగకూడదు, నేను ప్రకటిస్తే నా మీద పెరగకూడదు, ఇంకొక ఆయన ప్రకటిస్తే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కాలంలో?
ఈ కాలంలో ఒక తప్పుడు సాంప్రదాయం ప్రారంభమైంది సంఘంలో, క్రైస్తవ సమాజంలో. ఏంటంటే సినిమా హీరోని అభిమానించినట్లుగా కొంతమంది బోధకులను అభిమానిస్తున్నారు. అంటే బోధ ఆళ్ళదా క్రీస్తుదా? ఆళ్ళదైతే వాళ్ళని అభిమానించండి, తప్పులేదు. నేనేమన్నా నేను అనకూడదు, నా తప్పు వద్ది. కానీ బోధ ఎవరిది? క్రీస్తుది. చాలామంది ఎలా చేస్తున్నారంటే, నా వాక్యం మా వాక్యం, మన వాక్యం మనది, మన బోధ అని అంటూ మాట్లాడతాం. మాట్లాడడం వరకు ఓకే అర్థమవడానికి, కానీ బోధ ఎప్పుడు కూడా వారి సొంతం కాదు, క్రీస్తుది అనే స్పృహతో మన అందరం ఉండాలి. కనుక ఇక్కడ చాలా మంచి విషయాన్ని చెప్తున్నాడు. వారి వాక్యము వలన, వారు చేసేటువంటి ఆ బోధ వలన, నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఒక్కటే అయి ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరొక తర్జుమాలో ఏముంటుందంటే, వారందరూ ఏక దేహమై ఉండాలి, ఏక శరీరమై ఉండాలి, ఒక్కటై ఉండాలి అనేటువంటి ట్రాన్స్లేషన్ మనకు కనిపిస్తుంది. అంటే సంఘము ఏకదేహంలా ఉండాలి తప్ప ఎవరి దుకాణం వాళ్ళది అన్నట్టుగా ఉండకూడదు. ఒక ఊర్లో 10 స్థలాల్లో సంఘం కూడుకున్నా 10 చోట్ల ఉన్నవారు ఒకటై ఉండాల్సిందే. ఇది దేవుని ఉద్దేశం. ఇంకా జనాలు ఎలాగైనా అర్థం చేసుకున్నవ్వండి, కొంతమంది సేవకులు వాళ్ళది అసత్యం మన సత్యం అని చెబుతూ ఉండనివ్వండి. అసలు ఎవరిది సత్యమో ఎవరిది అసత్యమో తెలియాలని అంటే, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తే అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మని బోధను తృణీకరిస్తే, ఆ క్రీస్తు బోధను పక్కన పెడితే ఇప్పుడు అర్థం కాదు, చచ్చాక అర్థమవుద్ది, మరణించాక అర్థమవుద్ది. ఏంటి అది? ఏమర్థమవుద్ది? నేను చేసిన బోధ క్రీస్తు బోధ, లేకపోతే నా అంతట నేనే బోధించానా అని? నేను క్రీస్తు మహిమను బోధించానా, లేకపోతే నా మహిమను నేను వెతకానా అని? అది పరిస్థితి. కొంతమందికి చచ్చే వరకు కూడా తెలుసుకోరంట. ఒకవేళ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పినా సరే సరి చేసుకోరంట. ఎందుకంటే ఈ సిద్ధాంతం ఇది ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు వరకు నేను ఇలా బోధించి ఇప్పుడు నేను మళ్ళీ బోధ మార్చాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? నన్ను చీప్గా చూస్తారు కదా. నువ్వు చీప్ ఏంటి? అసలు నీవు నీవే కాదు, నేను నేనే కాదు, నేను క్రీస్తు సొత్తు, మీరు మీ సొత్తు కారు. కనుక మీకంటూ ఇక అహం ఏమి లేదు. ఇక నాది, నేను, నన్ను అంటావా అని అంటే, అసలు నువ్వు క్రైస్తవుడు కాదు, క్రీస్తు నుండి వేరైపోయావు. నీకంటూ నాకంటూ పాట పాడుతున్నారు కదా, వినపడుతుంది కదా. నాకంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా, ఉన్నదంతా నీవేసయ్యా, నీకోసమే వేసయ్యా అని పాడతావు. పాట అయితే పాడతావు, కానీ ఏదైనా చిన్నదే వస్తువు అలా పంచుతున్నారనుకోండి, 4 వాటాలు వేసారనుకోండి, నాది, నాకు తక్కువ వేసేవేంటి, నాకు అన్నీ ముడుసులు వేసేవేంటి, మెత్తన ముక్క ఒకటి వేయలేదేంటి, మాంసం దగ్గర వస్తుంది బాగా సమస్య, పప్పు అయితే రాదు. చూసారా ఎలా ఉందో? ఇప్పుడేంటి తరతరాల నుంచి మాంసం గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కనుక విషయం అర్థం అవ్వాలి. అందు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే మనకంటూ ఈ లోకంలో ఈ దేహం కూడా ఎవరిది ఇప్పుడు? క్రైస్తవుడు. ఒక సత్యం ఇప్పుడు మర్చిపోకూడదు, మీ దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడింది, మీరు మీ సొత్తు కారు, మీరు యేసుక్రీస్తు రక్తంతో ప్రాణంతో విలువ పెట్టి కొనబడ్డారు. ఇక నుంచి ఇక మీదట లోకంలో మీకంటూ ఏమీ లేదు. ఉన్న జీవితం కాస్త ఎవరికి అధికారం ఇచ్చాం? యేసుక్రీస్తు వరకు ఇచ్చాం. అందుకని యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటే రక్షణ అని చెప్పాడు? యేసుని ప్రభువు అని ఒప్పుకోవాలి. ఏంటి ప్రభువు అని ఒప్పుకొని ఆ ప్రభువుని ఎక్కడ ప్రతిష్ఠించాలి? హృదయంలో ప్రతిష్ఠించాలి తప్ప బొమ్మ ఒకటి తీసుకొచ్చి, యేసు ప్రభు ఫోటో ఒకటి తీసుకొచ్చి గోడకు మేకేసి కొట్టడం కాదు, లేకపోతే వాక్యం ఒకటి తీసుకొచ్చి గోడకు తగిలించి మా ఇంట్లో యేసు బాబు ఉన్నాడు వాక్యం ఉందా అని అంటే కాదు, లేదా బైబిల్ ఒకటి కొనుక్కొని దానికి కవర్ జిప్పెట్టేసి చక్కగా అది మాయకుండా దుమ్ము తీయకుండా చదవకుండా నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే కాదు, నాకు చదువు రాదు కాబట్టి నేను తలకింద పెట్టుకు పడుకుంటాను బైబిల్ అంటే నాకు ఎంత ఇష్టమో అంటే కాదు. బైబిల్ మన చేతిలో ఉండడం కాదు, మన ఇంట్లో ఉండడం కాదు, బైబిల్లో ఉన్న దేవుని మాటలు దేవుని చిత్తం మన జీవితాల్లో ఉండాలి.
బైబిల్లో ఉన్న దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. విన్నప్పుడు వాటిని హృదయంలో భద్రం చేసుకోవాలి. విని మనకు ఎవరైనా బాకా ఇచ్చితే బాగా గుర్తుంటుంది, మనం బాకీ ఎవరికన్నా ఇచ్చినా బాగా గుర్తుంటుంది, ఉంటుందా ఉండదా? కానీ వాక్యం మాత్రం గుర్తుండదు. ఎందుకు? ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరును. ఎవరన్నా బాగా పొగిడితే గుర్తుంటుంది, తిడితే కూడా బాగా తిడితే ఇంకా గుర్తుంటుంది, మధ్యలో ఎన్ని మంచి మాటలు చెప్పినా అవి గుర్తుండవు. అంతకుముందు 10 సంవత్సరాలు స్నేహంగా ఉన్నా ఇప్పుడు ఏదైనా చిన్న అనుమానంతో ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే అపార్థాలు చేసుకుని 10 సంవత్సరాల స్నేహాన్ని తెగతింపులు చేసుకుంటాం. అప్పటి వరకు ఎంత అభిమానంగా ప్రేమగా ఉన్నప్పటికీ అప్పటి నుంచి శత్రువులు అయిపోతాం కదా. అదే అంటారు కదా సామెత, పెట్టిన రోజుని పెళ్ళి అంట, పెట్టకపోతే దినం అంటారు. ఇది మనిషి స్వభావం. అదే చెప్పండి, కృతజ్ఞత అనేది జీవితాంతం ఉండాలి. స్నేహం చాలా గొప్పది. అందుకనే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏమంటాడంటే స్నేహితులు కమ్మంటాడు. శిష్యులు స్నేహితులు అవ్వాలి, స్నేహితులు సహోదరులు అవ్వాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభుకి శిష్యులు అవ్వట్లేదు. ఎవరికి శిష్యులు అవుతున్నారు? బోధకులకి శిష్యులు అవుతున్నారు, మనుషులకి శిష్యులు అవుతున్నారు. మనుషులకు శిష్యులు అవ్వడంతో ఆగిపోయింది. క్రీస్తుకు శిష్యులు అవ్వాలి. క్రీస్తుకు శిష్యులు అయితే క్రీస్తు దేవుని చిత్తమంతా చెబుతాడు, దేవుని ఉద్దేశమంతా చెప్తాడు, దేవుని సంకల్పం అంతా తెలుస్తుంది. అప్పుడు క్రీస్తుకి స్నేహితులు అవుతాం. స్నేహితులు అయితే ఏం చెబుతాడు? క్రీస్తు తనలో తనకున్నటువంటి ఆ జ్ఞానం అంతా మనకు ఉపదేశిస్తాడు. తన హృదయంలో ఏది ఉంచుకోడు, ఆయన ఏది దాచిపెట్టడు. ఎందుకంటే స్నేహితుడితో అన్నీ పంచుకుంటాం. కనుక యేసుక్రీస్తుకు మనం స్నేహితులం అయిపోయాం అనుకోండి, ఆయన అన్నీ మనతో పంచుకుంటాడు. కనుక మనము ఆయనకి స్నేహితులం అయిపోవాలి. ఆ తర్వాత ఆ స్నేహితులం అయిన తర్వాత ఆయనకున్న జ్ఞానం అంతా మనం తెలుసుకున్న తర్వాత ఆయన చిత్తాన్ని జరిగిస్తే అప్పుడు ఆయనకి సహోదరులం అయిపోతాం. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వరకే సహోదరులం అయిపోతాం. యేసుక్రీస్తు తమ్ముళ్ళం అయిపోతాం. యేసుక్రీస్తుకి మీరు చెల్లెళ్ళు అయిపోతారు. ఇంకా ఒకవేళ తల్లులుగా ఉంటే ఆయన చిత్తం జరిగిస్తే మీరు యేసుక్రీస్తుకు తల్లి అవుతారు. యేసుక్రీస్తుకు తండ్రిగా ఆ తల్లి ఎవరు? నా తల్లి ఎవరు? నా సహోదరులు అని అంటే అర్థం ఏంటి? ఏదైనా కావచ్చు ఆయనకి తండ్రి చిత్తం జరిగిస్తే. పరలోకమందు నా తండ్రి చిత్తం చేయబడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అంటున్నాడు ఆయన. గమనిస్తున్నారా? కనుక మనం ఎక్కడ ఆగిపోయాం ఈరోజు? నేటి క్రైస్తవం ఎక్కడ ఆగిపోయింది? శిష్యులు. మీరు ఎవరికి శిష్యులు అంటే? శిష్యులు కూడా కాదు, క్రైస్తవులు. అంటే ఎలా కనబడుతున్నారు? శిష్యులుగా కనబడతల్లా, క్రైస్తవ మతంగా కనబడుతున్నారు. ఏంటి ఎలా కనబడుతున్నారు? క్రైస్తవ మతంగా కనబడుతున్నారు. కానీ బైబిల్లో ఉన్న శిష్యులు ఎలా కనిపించారు? శిష్యులు క్రైస్తవుల్లా కనిపించారు. విచిత్రం చూసారా? అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం కదా, 11:26 మీరు చూస్తే, ఒకసారి మళ్ళీ చదువుదాం, వాక్యం చదవాలి కదా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి, ఒక సంవత్సరం అంతా ఉన్నారంట చూడండి, కలిసి ఉన్నారంట. మనం ఎలా ఉంటామో మనకు తెలుసు, ఎలా ఉన్నారు? కలిసి ఉండాలి. ప్రభు ఏమన్నాడు? ఒక్కటై ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఏకమై ఉండాలి. ఇక్కడ కూడా సహోదరులు ఎలా ఉన్నారు? 19 స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక. ఒక సందర్భం మనం చూస్తున్నాం. స్టెఫెన్ని చంపివేశారు రాళ్ళతో కొట్టి. ఆ తర్వాత జరిగిన సందర్భాన్ని చెబుతూ వస్తున్నాడు. వాళ్ళు చెదరిపోయారంట, అప్పుడు ఉన్న శిష్యులు చెదరిపోయారు. ఆ చెదరిపోయినటువంటి శిష్యులు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు. మేము ఏం చదువుతున్నా, ఏ ఊరు చదువుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇది గుర్తుంచుకోండి. అక్షరాలు చదువుతున్నారు మీరు చాలామంది. అక్షరాలు చదివితే ఆత్మ చెప్పే సంగతులు అర్థం కాదు.
కనుక ప్రభు హస్తము గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు వీరు అంత్యొక్కకు వచ్చి అంటే కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉన్నారంట. వాళ్ళు వచ్చింది ఎక్కడికి? అంత్యొకయ ప్రదేశముల వరకు సంచరించారు ఆ ప్రాంతంలో. అంత్యొక వీరు అంత్యొకకు వచ్చి, ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? అంత్యొకయ అనేటువంటి పట్టణంలో జరుగుతుంది. అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించరు. చూసారా, సువార్తలు ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. అప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ప్రభు హస్తము వారికి తోడై ఉన్నది గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టి తిరిగారు. సువార్త ప్రకటిస్తే ఎవరితోటి తిరిగారు? కానీ ఇప్పుడు ఎవరు తట్టు తిరుగుతున్నారు? కొంతమందికి బాధ కలుగుతుంది, కొంతమంది ఇబ్బంది కలుగుతుంది, కొంతమందికి అర్థం కాదు. మేము ఆయన చెప్పే మాటలు ఆయన గట్టిగా చెప్తున్నాడు, ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి మేము ఆయన్ని అభిమానిస్తున్నాం, ఆయన్ని గౌరవిస్తున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం, అన్నీ మంచిదే. కానీ వాక్యం కంటే ఎక్కువ ఇస్తున్నారేమో చూసుకోండిసారి, వాక్యం కంటే వ్యక్తికి ఎక్కువ స్థానం ఇస్తున్నారేమో చూడండి. వాక్యాన్ని మాట కాకుండా వ్యక్తి మాటకి ఎక్కువ విలువిస్తున్నారేమో చూడండి. మీ వ్యక్తిగత జీవితాలను వాక్యంతో పరీక్షించుకోవడం మానేసి ఆ వ్యక్తితో పోల్చుకుంటున్నారేమో చూసుకోండి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఆ వ్యక్తితో పోల్చుకున్న మీ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంతసేపు ఎవరో ఒక బోధకుడిని మనం చూస్తున్నాం, అతను ఫాలో అవుతున్నాం, అతను హృదయంలో పెట్టుకుంటున్నాం, అతనే ఈ సత్యం తీశాడు, అతను చెప్పకపోతే ఇక ప్రపంచానికి సత్యమే తెలియదు అన్నట్టుగా. అతను ఒక పాత్ర, అది మర్చిపోకూడదు. ఎవడైనా సరే ఎవరైనా పాత్ర, వాడు పరిచారకుడు, పనివాడు, పనివాడిని పనివాడ. నువ్వు పనివాడవే, నేను పనివాడనే, నేను దాసుడని, నీవు దాసుడివే, అందరూ దాసులమే. మరి జీతం ఇచ్చేది ఎవరు? ఆయన. మరి నువ్వెందుకు మధ్యరకంగా నీ సంకలు గుద్దుకుంటావు ఎందుకు? నువ్వు సహదాసుణ్ణి ప్రేమించు, సహదాసుణ్ణి గౌరవించు, తప్పులేదు. కానీ సహదాసుణ్ణి ఇంకో దాసుడు మనసులో పెట్టుకోవడం ఏంటి? యజమానుడు ఉండాలి మనసులో. హృదయంలో ఎవరు ఉండాలి? యజమానుడు ఉండాలి, ప్రభు ఉండాలి. పరిచారకుడు ఉండటం ఏంటి? గమనించండి ఒకసారి, కుమారుని హృదయంలో తండ్రి ఉండాలి, భార్య హృదయంలో భర్త ఉండాలి, న్యాయం ఇది. కానీ భార్య హృదయంలో పరాయి పురుషుడు ఉంటే తప్పు కదా. కుమారుని హృదయంలో తండ్రి ఎవరు? తండ్రి స్థానం కుమారుని హృదయంలో ఎవరు? ఎవరైతే తనకు జన్మనిచ్చారో ఆయనే నాన్న, నా తండ్రి, నా నాన్న అనే అభిప్రాయంతో ఉండాలి. అతన్నే నాన్న అని హృదయపూర్వకంగా పిలుస్తాడు, నమ్ముతాడు. అలా కాకుండా కన్న తండ్రిని కాకుండా వేరొకరిని తండ్రిగా భావిస్తే కండ తండ్రి స్థానం అతనికి వస్తుందా? రాదు. అలాగే మీరు నాయకుల విషయంలో, సేవకుల విషయంలో ఇలారా, కొంతమంది చూడండి, చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే స్థానిక సంఘ కాపరి, స్థానిక సంఘ సేవకుడు పరిచారకుడికి ఇచ్చే వాల్యూ కంటే ఎక్కడి నుంచో దూరంగా చుట్టం చూపుగా ఒకరోజు రెండు రోజులు స్పీకర్గా వచ్చిన వాడికి మాత్రం ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎక్కువగా చుట్టానికి గౌరవం ఇస్తాంలే, కాదంటలా అతిథి మర్యాద చేస్తాం. కానీ వాళ్ళ మాట అంటే మాత్రం అబ్బో నన్ను కాబట్టి ఇలా అన్నాడు, నా భుజం చెయ్యేశాడు, నన్ను ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఎలా అన్నాడు అని చెప్పేసి ఆయన నాకు బాగా తెలుసు, నేను ఆయనకు బాగా తెలుసు అని మనము వ్యక్తిని బట్టి అర్చిస్తూ ఉంటాం కదా. వాళ్ళ జ్ఞాపకాల్లో మనం ఎందుకు? మనం ఎవరి జ్ఞాపకంలో ఉండాలి? దేవుని జ్ఞాపకంలో ఉండాలి. వాళ్ళ మెప్పు మనకెందుకు? వాళ్ళు మెచ్చుకున్నారంటే తర్వాత మనకు గండి కొడతారని తెలుసుకోవాలి. మీకు ఎప్పుడు తెలుస్తుందో నాకు తెలీదు, మాకు ముందు ఎక్కువగా తెలుస్తుంది. మమ్మల్ని ఒకడు మెచ్చుకున్నాడంటే తర్వాత మాకు గండి కొడతాడు. నేను చాలామందిని చూశాను. కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఈ కాలంలో కొంతమంది గురించి జగత్ చెప్తున్నాను, వినండి సేవకులారా, మీరు కూడా గమనించండి. మీరు టీవీలో నెంబర్ ఇస్తారు, ప్రార్థన చేయమని కొందరు ఫోన్ చేస్తారు, మంచిది, అదేం తప్పు కాదు. నిజంగా ఆపదలు ఉన్నప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి, తప్పేమీ కాదు. దైవజనులు ఆదరించాలి, బలపరచాలి, దేవుని మాటలు చెప్పాలి. కానీ ఈ కాలంలో కొద్దిమంది ఎలా తయారయ్యారంటే
ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్ చేసి, అయ్యగారు మీకంటే గొప్పగా ఎవరో చెప్పరండి వాక్యం, అబ్బో చాలామంది చెప్తున్నారు కానీ మీరు చాలా అందరికంటే బాగా చెప్తున్నారండి అని ఆ వాక్యంలో ఉన్న రెండు మూడు పాయింట్లు వాళ్ళు గుర్తుపెట్టుకొని, అది ఇలా చెప్పారు ఇలా చెప్పారు ఇంతవరకు నేను వినలేదండి అని అన్న కానీ పాస్టర్ గారికి ఎక్కడ ఎక్కుతాడు, ములసెట్టు ఎక్కుతాడు పైకి పాస్టర్ గారు, ఆ టీవీ ప్రసంగికుడు. ఎక్కించిన తర్వాత ఆ మంచిదండి ప్రార్థన చేయండి అంటే మీకోసం నేను ప్రార్థన చేస్తానండి, మీ వాక్యం కోసం రోజు ఎదురు చూస్తానండి అని. నిజంగా చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను అన్నట్లా కొంతమంది దొంగలు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నా. ఇలాగూ రెండు మూడు సార్లు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎప్పుడో ఒకసారి ఏమంటారు తెలుసా, కష్టం వచ్చిందండి అయ్యగారు ఒక 2,000 ఉంటే పంపుతారా అంటారన్నమాట, సాయం చేయండి అంటారు. నిజంగా కష్టం వస్తే అడగడం కూడా తప్పు కాదు, కానీ నిజంగా కష్టం వస్తే ఎవరు ఆదుకోవాలి, స్థానికంగా నాయకుడు ఉంటే సంఘం ఉంటుంది కదా, సంఘ కాపరి గారిని అడగాలి, సంఘ సేవకుడిని అడగాలి, లేదంటే సంఘాన్ని అడగాలి. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సంఘం కూడా ఉండదు, కొంతమందికి సంఘ సహవాసం కూడా ఉండదు, సంఘంతో అసలు సరైన సంబంధాలు ఉండవు. కానీ క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని వేషం వేసేవాళ్ళు అన్నమాట, అది ఆ విధంగా మోసం చేసేవాళ్ళు కూడా ఈ కాలంలో వేషగాండ్రకు వేషధారులైనటువంటి విశ్వాసులు కూడా ఈ కాలంలో ఉన్నారు, ఇంకా చాలా రకాలుగా వస్తారు చర్చిలకి. ఇప్పుడు ఒక మాస్టర్ గారు అందరినీ దుబాయ్ విదేశాలు పంపుతున్నాడు అనుకోండి, ఆ విదేశం వీళ్ళ వీసా కోసం వస్తారు ప్రార్థనకి, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక పాస్టర్ గారు అప్పులు ఇస్తున్నాడు అనుకోండి, వడ్డీకి అప్పులు కావాల్సిన వాళ్ళు వస్తారు, అలా టైపు కూడా ఉన్నారు. అందరూ అన్నట్లా, నేను అందరిని అన్నట్లా, ఇవన్నీ తప్పులు, ఇలాంటి రకరకాల మనుషులు ఉన్నారు.